మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు. అంటే గృహ నిర్మాణం అనేది ఎంతో కష్టమైన పని అని పెద్దల మాట. ఈ ఆధునిక కాలంలో సొంత ఇల్లు ఉండాలనేది అందరికీ ఒక కళ. కొంతమంది దగ్గర ధనం ఉన్నా గృహయోగం కలగదు, చివరిదాకా వచ్చి ఆగిపోతుంది. ఇలా గృహయోగం కలగక బాధపడేవారు ఈరోజు మనం చెప్పుకునే చిన్న పరిష్కారాన్ని పాటించటం వలన అతి త్వరగా గృహయోగం కలుగుతుంది. మరి ఆ పరిష్కారాలు ఏమిటో ఇక తెలుసుకుందాం. సోమవారం నాడు రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి బిల్వదళాలతో శివుణ్ణి పూజించటం వలన మీకు గృహప్రాప్తి కలుగుతుంది. సోమవారం నాడు ఇలా చేయటం వలన శివుడు ఎంతో ఆనందించి మీ కోరికను నెరవేరుస్తాడు. అలాగే శివాలయంలోని కాలభైరవునికి ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించి పెట్టి మీకు గృహయోగం కలగాలని ప్రార్థించుకోండి. భార్యాభర్తలిద్దరూ ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు దక్షిణామూర్తిని దర్శనం చేసుకుని ఆ తర్వాత పసుపు రంగు ఫలాలను పంచిపెట్టండి. సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించి పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ఇలా 9 సోమవారాలు చేయాలి. కొన్నిసార్లు దృష్టిదోషాల వలన కూడా గృహయోగం సిద్ధించకపోవచ్చు. కనుక దృష్టిదోషం తొలగించుకోవటానికి ఒక నల్లని వస్త్రంలో నవధాన్యాలను మూట కట్టి సింహద్వారం వద్ద వేలాడదీయండి. ఇలా చేయటం ద్వారా మీకు దృష్టిదోషాలన్నీ తొలగిపోతాయి. మీరు కూడా ఈ పరిహారాలను పాటించి గృహయోగాన్ని పొంది సొంత ఇంటి కళ నెరవేర్చుకుని సంతోషంగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.